మనకి స్వతంత్రం వచ్చిన నాటి చరిత్ర స్వతంత్రానికి ముందు జరిగిన పోరాటాలు లేకపోతే నిజాం నవబల్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు మన పాఠ్య పుస్తకాలు ఎక్కడైనా ఉన్నాయా కనిపించు పోరాడి సాధించిన ఏం కనిపించవు గతంలో ముస్లిం రాజులు ఈ దేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరెవరిని ఎదిరించి నిలబడి గెలిచారు ఏమైనా పుస్తకాలు ఉన్నాయా పృథ్వీరాజ్ చౌహాను శివాజీ గురించిన కనబడం ఉంటే ఒక మొక్క ఉంటాయి అదే ఈ దేశం మీద దండయాత్రలు చేసిన గజనీ గురించి పది పేజీల పాఠ్యాంశం ఉంటుంది మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే మనం వెదవలమీ మనం పరికి రాము అని చెప్పి మన చేతనే అనిపించడం కోసం మన పాఠ్య పుస్తకాల్లో రాసుకొచ్చింది కాబట్టి చరిత్రలోని రెండవ కోణాన్ని ఇప్పటికైనా కొంతమంది అన్న ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు రెండున జరిగినటువంటి ఒక వ్యవహారానికి సంబంధించి ఉదంతం చూద్దాం ఆర్ఎస్ఎస్కి సంబంధించిన స్వయం సేవకులు అస్త్రశస్త్రాలతో నేరుగా పాల్గొన్న యుద్ధం అప్పుడు జరిగింది దాద్రా అండ్ నగర హవేలీలని పోర్చుగీస్ నుండి విముక్తం చేసిన భారతదేశంలో కలపడంలో నాటి సంఘ్ పాత్ర కీలకం స్వయం సేవకుల రోమాంచిత వీరగాథ చరిత్ర చెప్పని చారిత్రాత్మక గాథ అంటూ వాళ్లే ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది రాష్ట్ర స్వయం సేవక సంఘ స్వయం సేవకుల చేత నగర్ హవేలీ పోర్చుగల్ చేతిలో నుండి విముక్తి గావించబడి భారత యూనియన్లో విలీనమైంది సరిగ్గా పంతొమ్మిది యాభై నాలుగో సంవత్సరం ఆగస్టు రెండో తేదీన అక్కడ సగర్వంగా మూడు రంగుల జెండా ఎగిరింది భారత స్వతంత్ర సమరం కొనసాగుతుండగా దేశ విభజన చేసి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం ప్రకటించి ఆంగ్లేయులు పలాయనం చెత్తగించారు నెహ్రూ నాయకత్వంలో భారత యూనియన్లో కలవడానికి సంశయిస్తున్న కాశ్మీర్ సంస్థానం మహారాజా హరిసింగ్ భారత యూనియన్లో కలపడానికి మొండికేసిన హైదరాబాద్ స్టేట్ వంటి సంస్థానాలతో సహా మొత్తం సంస్థలన్నింటినీ ఒకటిన్నర సంవత్సరాల్లో నయానా బాయానా కలిపినటువంటి పరిస్థితి అయితే ఆ రోజునుంది భయాన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విజయవంతంగా భారత్లో కలిపేశారు ఇవి మాత్రమేగా గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రాంతాలకు మధ్యలో ఉన్న గోవా మరియు డయూ డామన్ ప్రాంతాలు పోర్చుగల్ అధీనంలో కొనసాగుతున్నాయి స్వాతంత్ర అనంతరం అప్పటి ప్రధాని నెహ్రూ గారు ఎటువంటి చొరవ చూపించిన కారణంగా పంతొమ్మిది యాభై నాలుగు వరకు అక్కడ ప్రజలు బానిసలుగానే కొనసాగుతున్నారు ఆంగ్లేయులకి ముందు వెనక వచ్చిన డచ్ ఫ్రెంచ్ పోర్చుగల్ దురాక్రమణదారులైన వలసవాదులు మన దేశంలో ఆక్రమించిన ప్రాంతాలను భవనాలను వదిలిపోలేదు మరియు ఫ్రాన్స్ చేతిలో ఉన్న పాండిచ్చేరి కారికల్ మరియు చంద్రనగర్ భారతవర్షం అయ్యాయి కానీ పోర్చుగల్ చేతిలో ఉన్న భూభాగం మాత్రం అలాగే ఉండిపోయింది బాణత్వంలోనే మగ్గుతున్న అక్కడ ప్రజలను స్వతంత్రంగా జీవించడం కోసం చేసిన సఫల పోరాటం గురించి ఆ పోరాటం నాయకత్వం నాయకత్వం వహించిన వీరి గురించి తెలుసుకుందాం పోర్చుగల్ చేతిలో ఉన్నటువంటి ఆ ప్రాంతమే దాద్రానగర్ హవేలి దాద్రానగర్ హవేలీ నాలుగు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల విస్తీర్ణం రెండు తాలూకాలుగా ఉన్నటువంటి ప్రాంతం దాద్రా మరో రెండు గ్రామాలు కలిపి ఉన్న పట్టణం తాలూకా ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది సిల్వాస్సా నగర్ హవేలీ తాలూకా ప్రధాన పట్టణం సిల్వాసాతో పాటు అరవై ఎనిమిది ఇతర గ్రామాలను కూడా కలిగి ఉంది అక్కడ ప్రజలు అవమానకరమైన స్థితిని చూసి చెల్లించిపోయిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు అప్పటి పోనా సంఘ ప్రచారకులైన రాజారావు వాకంకర్ నేతృత్వాన్ని పెద్ద ప్రయత్నం ప్రారంభమైంది సంఘంలో ముఖ్యమైన పెద్దలతో చర్చించి అనుమతి పొందిన పెమ్మట అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభించారు గుజరాతీ మరాఠీ వంటి పద్నాలుగు భాషల్లో నిష్ణాతులైన విశ్వనాథ్ నర్వాణే గారు మొత్తం సమయం శిల్వాసాల ఉండి వ్యవహారచన చేశారు అక్కడ పాలకులను ఎదుర్కొనవాలంటే ఆయుధాలు అవసరం కనుక ఆయుధాలు సంపాదించవలసింది దానికోసం కావాల్సిన ధనాన్ని సమకూర్చే బాధ్యత సుప్రసిద్ధ మరాఠీ గాయకుడు సు సంగీతకారుడైనటువంటి సుదీర్ఘ ఫట్కే గారికి అప్పజెప్పడం జరిగింది అదే సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో గాంధీ హత్య జరిగిన దర్మల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద అసత్య ఆరోపణలు మోపి నిషేధం విధించిన కారణంగా దాదానగర్ హవేలి విముక్తి పోరాటం ఆలస్యం అవుతుంది మరోవైపు సంఘంపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రజలు ప్రత్యక్షంగా ఆర్థికంగా సేకరించే పరిస్థితి కనిపించినందున సుధీర్ పట్కే మొదలైన వాళ్ళు సుప్రసిద్ధ గాయని శ్రీమతి లతా మంగేష్కర్ వంటి వారితో కలిసి సంగీత కచేరీలు చేసి ధనాన్ని సేకరించారు అన్ని రకాల అవసరాలకు నువ్వు సమకూర్చుకున్న తర్వాత అప్పటి సరసంగ చాలా గురుజీ మాట్లాడి పూర్తి వ్యవహరించిన వారి ముందుంచగా వాళ్ళు సమతించి ఆశీర్వదించారు విముక్తి కొరకు పెద్ద ఎత్తున తరలి వెళ్లే ఈ ప్రయత్నానికి ముక్త వాహిని అని పేరు పెట్టారు జూలై ముప్పై ఒకటో తేదీ కురుస్తున్న వర్షం తుఫాన్గా మారింది బయలుదేరి వెళ్లవలసిన వాళ్ళు కూడా తుఫాను సృష్టించే వారిలాగే బయలుదేరారు అందరూ రైల్వే స్టేషన్ చేరుకున్నారు జట్టు జట్లుగా బయలుదేరారు భయంకరమైన ఎడతెరిపి లేని వాన వైపు కురుస్తుండగా రాత్రి వరకు ముంబై మీదుగా సిల్వాసా చేరుకున్నారు ముందే అనుకున్న విధంగా అనుకున్న సమయానికి ముక్తి వాహిని సభ్యులందరూ అక్కడ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కచోట తుఫాన్కి సంబంధించినటువంటి అంశాలను పక్కన పెట్టి మరీ చేరుకున్నారు స్వయం సేవకులందరూ స్థానికులు కూడా కొందరు తోడయ్యారు ఈ జనప్రవాహాన్ని వాళ్ళ చేతుల్లోని ఆయుధాలను చూసి పోర్చుగల్ సైనికులు భయపడిపోయారు ఆయుధాలను కింద పారేసి చేతులు ఎత్తి నిలబడ్డారు పోర్చుగల్ శాసనలో కొనసాగుతున్న నగర్ హవేలీలోని ముఖ్య భవనాలు విముక్తి వాహిని హస్తగతమయ్యాయి వాటిపై తిరంగా జెండాలు ఎగరవేశారు కానీ అక్కడ పాలకుడైన పిందాల్గో అతని వెంట ఉన్న వాళ్ళు కొందరు లొంగిపోవడానికి సిద్ధంగా లేకపోతే చిన్న సంఘర్షతోనే వాళ్ళని లొంగ తీసుకోవడం జరిగింది పిందాల్గో మరియు అతని భార్యను బందీలుగా ప్రకటించి వారి ప్రార్థన మేరకు సురక్షితంగా వారు కోరుకున్న ప్రాంతాలకి చేరవేయడం కూడా జరిగింది ఇలాంటి ఇలా ఆ రోజు రాత్రి అంతా అక్కడ ప్రతి గ్రామానికి స్వయం సేవకులు వెళ్ళి ఆ ప్రాంతాలు విముక్తమైనట్టుగా ప్రకటించి తిరంగా జెండా గరవేస్తారు మరుసటి రోజు సూర్యోదయం సమయానికి మొత్తం దాద్రా నగర్ హవేలీ ప్రాంతంలోని భవనాలపై మూడు రంగుల జెండా సగర్వంగా రెపరెపలాడుతూ కనిపించింది నూట పదహారు మంది పరాక్రమవంతులైన స్వయం సేవకులు అసలు స్వయం సేవ కంటేనే పరాక్రమవంతుడైన అర్థం కాదు రాత్రి సమయంలోనే నగర్ హవేలీ ప్రజలకు స్వతంత్రాన్ని సాధించి పెట్టారు అందులో భాగస్వాములైన బాబురావు బిడేజీ వినాయకరావు ఆప్టేజీ బాలాసాహెబ్ పురంధేరిజీ డాక్టర్ శ్రీధర్ గుప్తాజీ బిందుమాధవ్ జోషి మేజర్ ప్రభాకర్ కులకర్ణి శ్రీకృష్ణ బిడే నానా కజ్రేకర్ త్రైంబక్ భట్ విష్ణు భోస్లే శ్రీమతి లలితా ఫడకే శ్రీమతి హేమావతి వాటికర్ మొదలైన వాళ్ళు ముఖ్య భూముఖను పోషించారు సముద్రపోడ్డు నుండి శివాజీ కాలంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ పోర్చుగల్ చేతిలో నుండి విముక్తి ఉంచబడి భారత యూనియన్లో విలీనమైంది భారత ప్రభుత్వం చేత ఆగస్టు పదకొండో తేదీన ప్రకటించబడింది ఈ రకంగా విముక్తి పొందిన ఆ ప్రదేశాలని విముక్తి పోరాటంలో పాల్గొన్న ఆ మహనీయుల్ని స్మరించుకునేటువంటి సందర్భాలు ఆగస్టు కాబట్టి గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు